Welcome to MD9 channel. Myself Dr. Sandeep Katakam, General Laparoscopic and Laser Colorectal Surgeon. ఈ వీడియోలో మనం ఈరోజు బ్రెస్ట్ లంప్స్ గురించి తెలుసుకుందాము. బ్రెస్ట్ లంప్స్ అంటే రొమ్ములో గడ్డలు. ఈ రొమ్ములో గడ్డలు అనేవి మెయిన్గా ఎందుకు వస్తాయి, ఒకవేళ వస్తే దాని తగ్గట్టుగా ఏం చేయాలి, ఎగ్జామినేషన్ ఏం చేసుకోవాలి, ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి, దాని తగ్గట్టు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, దాని గురించి తెలుసుకుందాం. రొమ్ములో గడ్డలు అనేవి జనరల్గా మెయిన్గా ఫీమేల్స్లో 20 to 40 years, 45 years వరకు కూడా రొమ్ములో గడ్డలు అనేవి వస్తూ ఉంటాయి. ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టెరాన్ లెవెల్స్లో ఏమైనా తేడాలు వచ్చినప్పుడు మెయిన్గా వచ్చేవి ఈ రొమ్ములో గడ్డలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి మెయిన్గా 20 to 40 అంటే మెనార్కే నుంచి మెనోపాజ్ వరకు ఎప్పుడైనా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా రొమ్ములో గడ్డలు అనేవి రెండు రకాలు, ఒకటి బినైన్, ఒకటి రెండోది మాలిగ్నెంట్. ఒకటి బినైన్ గడ్డలు అనేవి నిదానంగా పెరుగుతూ అక్కడక్కడనే ఉంటాయి, బట్ మాలిగ్నెంట్ గడ్డలు అనేవి తొందరగా వస్తాయి, తొందరగా పెరుగుతాయి, వాటి నుంచి వేరే పార్ట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని గుర్తుపట్టడం ఎలా, మెయిన్గా గుర్తుపట్టడం ఎలా అనుకుంటే, జనరల్గా మెనార్కే వచ్చినాక హార్మోనల్లో వచ్చే చేంజెస్ వల్ల, ఈ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టెరాన్లో వచ్చే చేంజెస్ వల్ల ఇవి మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేటివి ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ అండ్ యూట్రస్ పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. యూట్రస్లో అయితేనేమో ఫైబ్రాయిడ్స్ గాను, బ్రెస్ట్లో అయితేనేమో ఫైబ్రాడినోమాస్గా ఇవి మెయిన్గా పెరుగుతూ ఉంటాయి. వీటన్ని ఇవన్నీ కూడా బినైన్ టైప్ ఆఫ్ గడ్డలండి. ఈ బినైన్ టైప్ ఆఫ్ గడ్డలు ఎలా ఉంటాయంటే చాలా నిదానంగా పెరుగుతూ ఉంటాయి. వీటిలలో కొన్ని కొన్నిసార్లు మాత్రమే, ఒకవేళ కింద వాటితో ఏమైనా అసోసియేట్గా ఉంటే మాత్రమే పెయిన్ ఉంటుంది, బట్ కొన్నిసార్లు పెయిన్ కూడా లేకుండా ఉంటాయి. ఫైబ్రో అడినోమోస్తో పాటు కొన్ని కొన్నిసార్లు ఫైబ్రోసిస్టిక్ డిజీస్ కూడా ఉంటుంది. ఈ ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అనేది బ్రెస్ట్ డెవలప్మెంటల్లో వచ్చే చేంజెస్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్. ఈ ప్రతిదీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ఏంటంటే ఫస్ట్ ఎవరికి వాళ్ళే ప్రాపర్గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఫస్ట్ ఈ రొమ్ముల గడ్డలు అనేవి ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ ఏరియాలలో ఉన్నాయి, అండ్ రెండోది ఒకవేళ వాటి పెరుగుదల ఎలా ఉంది, అంటే ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నాయా, దాంతోపాటు నొప్పి ఏమన్నా ఉంటుందా, అండ్ ఇంకా మెయిన్గా ఏంటంటే నిప్పుల నుంచి ఏమన్నా డిశ్చార్జ్ ఏమన్నా వస్తుందా. డిశ్చార్జ్ అంటే ఒకటి బ్లడ్ కానీ పస్ కానీ లేదనుకుంటా, అంటే ఇంకా వేరే ఏమన్నా సీరియస్లో ఇలాగ ఏమన్నా వస్తుంది అన్నది ఒకటి ఖచ్చితంగా ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ కింద ఏమన్నా నిదానంగా పెరుగుకుంటూ పోతూ ఉంటే మాత్రానికి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ జనరల్ సర్జన్స్ కానీ ఎవరినన్నా కలిసి ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయించుకొని దాని తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకోవాలి. ఈ ఫైబ్రోడినోమాస్ అనేవి మ్యాక్సిమం కొంతమందిలో ఎలా ఉంటుందంటే వంశపారపర్యంగా లేదనుకుంటా అంటే హెరిడిటరీగా కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళగిన ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా మదర్ కానీ, సిబ్లింగ్స్ కానీ, లేదనుకుంటుంటే గ్రాండ్ మదర్స్ కానీ ఎవరికన్నా ఒవేరియన్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, కొలరెక్టల్ క్యాన్సర్స్ కానీ ఉండి వాళ్ళలో పాటు ఇలాంటి గడ్డలు ఏమన్నా ఉంటే వాళ్ళు మాత్రానికి ఖచ్చితంగా ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకొని, ఎర్లీగానే ఎవాల్యుయేషన్ చేసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకునేది సరైనది. లేదు అనుకుంటే కొంతమందిలో ఏమైతే ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి మెయిన్గా ఇలాంటి గడ్డలు వచ్చే ఛాన్సెస్గా ఉంటాయి. ఒకవేళగానే ఉంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిశాక ఆ డాక్టర్ ఏమైనా క్లినికల్ ఎగ్జామినేషన్ కొనేది చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ఎగ్జామినేషన్లో మెయిన్గా చేసుకోవాల్సింది లంప్ని పాల్పేట్ చేయడం. లంప్ని పాల్పేట్ చేసినప్పుడు అది మొబిలిటీ ఎలా ఉంది, మొబిలిటీ అంటే అక్కడిక్కడ కదులుతూ ఉందా, లేదనుకుంటే కింద ఉండే మజిల్స్ కానీ పైన ఉండే స్కిన్కి కానీ ఏమన్నా అటాచ్మెంట్ ఏమన్నా ఉందా. రెండోది కన్సిస్టెన్సీ, ఫామ్గా ఉందా, హార్డ్గా ఉందా, సిస్టిక్గా ఉందా. అంటే సిస్టిక్ అంటేనేమో సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, హార్డ్గా అంటేనేమో స్టోన్ గట్టిగా రాయిలాగా ఉంటుంది. ఇలా కన్సిస్టెన్సీని బట్టి కూడా మనం దాని క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ బినైనా మాలిగ్నెంటా అనేది. అండ్ రెండోది నిప్పిల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. నిప్పిల్ ఎగ్జామినేషన్లో నిప్పిల నుంచి ఏమైనా డిశ్చార్జ్ ఏమన్నా అవుతుందా, బ్లడ్ కానీ పస్ కానీ ఇంకేమన్నా సీరియస్ ఫీల్ లాంటిది ఏమైనా డిశ్చార్జ్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా చూసుకోవాలి యాక్సిలరీ ఎగ్జామినేషన్. యాక్సిలరీ ఎగ్జామినేషన్లో మెయిన్గా బినైన్ ఉన్నప్పుడు లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అనేవి ఉండవు, బట్ ఒకవేళగా అవేమైనా సెకండరీగా ఇన్ఫెక్ట్ అయినప్పుడు రియాక్టివ్ లింఫెడెనైటిస్ అనేది ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మాలిగ్నెంట్లో మాత్రానికి ఎంతో కొంత చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఎర్లీ స్టేజ్లో లేకపోయినా సరే మినిమం స్టేజ్ 2 నుంచి మాత్రమే ఖచ్చితంగా లింఫ్ నోడ్స్ అనేవి ఖచ్చితంగా ప్యాల్పేట్ అనేవి అవుతూ ఉంటాయి. బట్ ఈ లింఫ్ నోడ్స్ ప్యాల్పేట్ అయినప్పుడు మాత్రానికి ఖచ్చితంగా మన మాలిగ్నెన్సీ అనేది మన దృష్టిలో పెట్టుకునేది ఉంటుంది. అంటే మెయిన్గా మాలిగ్నెంట్గానే వెళ్ళాల్సి వస్తుంది అన్లెస్ అంటిల్ ప్రూవెన్ కిందికి వచ్చినప్పుడు. ఒకవేళ కింద బ్రెస్ట్ లంప్స్ ఏమన్నా ఉన్నప్పుడు రైట్లో ఉన్నప్పుడు లెఫ్ట్ది కూడా ఎలా ఉందనేది ఖచ్చితంగా చూసుకోవాలి.
కన్సిస్టెన్సీ కానీ మొబిలిటీ కానీ మెయిన్గా ఇంకా లింఫ్ నోడ్స్ కానీ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ పార్ట్లో వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ అయిపోయాక మెయిన్గా వీ నీడ్ టు డిపెండ్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్స్, డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్. అందులో ఒకటి, ఒకవేళ గిన 35 ఇయర్స్ వాళ్ళు పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మెయిన్గా చేసుకోవాల్సింది అల్ట్రాసోనోగ్రామ్ చేసుకునే ఉంటాము. దీంట్లో బెరాట్ స్కోరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బెరాట్ స్కోరింగ్ అనేది రేడియాలజిస్ట్ వాళ్ళు 0 to 6 వరకు ఉంటుంది. ఈ 0 to 6లో అంటే దానికి ఉండే లక్షణాలు కానీ, అంటే ఒకవేళ గిన స్మూత్ సర్ఫేసా లేదనుకుంటే లోపల కన్సిస్టెన్సీ ఎలా ఉంది, లోపల స్ట్రక్చర్స్కి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, దాంతోపాటు దాని చుట్టుపక్కల ఏరియా ఇన్ఫ్లమేటరీ ఏమైనా ఉందా, అండ్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఏమైనా ఉన్నాయా, వాటిలో హైలెమ్ అంటే దానికి వచ్చే రక్త సంచారం ఎలా ఉంది, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి బెరాట్ స్కోరింగ్ అనేది ఉంటుంది. ఈ బెరాట్ స్కోరింగ్లో 0 to 1 వరకు ఉంటే మ్యాక్సిమం బినైన్ లంప్స్ ఉంటాయి. 3 to 4 వరకు, 3 నుంచి కానీ 4 కానీ ఉన్నప్పుడు సస్పీషియస్గా ఉంటాయి. 5, 6 అనేవి మ్యాక్సిమం మాలిగ్నెన్సీ వరకు వెళ్తాయి. బట్ ఏదున్నా సరే ఈ స్కోరింగ్ వచ్చాక దాని తర్వాత మళ్ళీ ఒకవేళగిన అవసరమైతే మ్యామోగ్రామ్ చేసుకునేది ఉంటుంది. ఈ మ్యామోగ్రామ్లో, మ్యామోగ్రామ్ అనేది ఆఫ్టర్ 35 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ తర్వాత మ్యామోగ్రామ్ అనేది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ద బ్రెస్ట్ లంప్స్. ఈ మ్యామోగ్రామ్లో చేసుకునేది ఏంటంటే మెయిన్గా దాని ఆర్కిటెక్చర్, బ్రెస్ట్ ఆర్కిటెక్చర్ కానీ లంప్ ఆర్కిటెక్చర్ కానీ, దాని చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్ కానీ, అండ్ ఇందులో మ్యామోగ్రామ్లో యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కూడా మనకి విజిబుల్ అవుతాయి. అవి ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటి కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఓన్లీ రియాక్షనరీ ఉందా లేదా అనుకుంటా అంటే ఇంకేమైనా మ్యాలిగ్నెంట్ చేంజెస్ ఉన్నాయో కూడా మనకి మ్యామోగ్రామ్లో తెలిసిపోతుంది. బట్ ఈవెన్ దో ఇంతవరకు వచ్చినా కూడా మనకి కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ అనేది ఎఫ్ఎన్ఏసీ ఆర్ కోర్ నీడిల్ బయాప్సీ. ఈ కోర్ నీడిల్ బయాప్సీ చేయాలా, ఇన్సిషనల్ బయాప్సీ చేయాలా, లేదనుకుంటే ఎక్సిషనల్ బయాప్సీ చేయాలా అన్నది పేషెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి, లేదనుకుంటా అంటే ఫీజబిలిటీని బట్టి డిసైడ్ చేస్తాము. అండ్ లంప్ సైజుని బట్టి కూడా డిసైడ్ చేస్తాము. ఒకవేళగిన బినైన్ లంపే ఉన్నప్పుడు మ్యాక్సిమం అనుకుంటే డైరెక్ట్గా ఎక్సిషన్ చేసేసుకొని బయాప్సీ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటా అంటే ఎఫ్ఎన్ఎస్సీ ద్వారా కూడా మనం కన్క్లూషన్ చేసుకోవచ్చు వెదర్ ఇట్ ఇస్ బినైన్ ఆర్ మాలిగ్నెంట్ అన్నది. ఒకవేళగిన ఇదే లంప్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రానికి డైరెక్ట్గా ఎక్సిషన్ బయాప్సీ చేసుకోవచ్చు. ఎక్సిషన్ బయాప్సీ చేసుకొని దాన్ని బయాప్సీలో వచ్చే రిపోర్ట్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇవ్వాలా లేదా అని చేసుకోవచ్చు. ఒకవేళగిన ఇన్కన్క్లూజివ్గా ఉన్నప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చిన్న లంప్స్ కానీ 2 to 3 లంప్స్ లేదంటే ఫిక్స్ అయిన లంప్స్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ బయాప్సీ కానీ కోర్ బయాప్సీ కానీ చేస్తాము. ఈ కోర్ బయాప్సీ ద్వారా మనకేం తెలుస్తుందంటే ఐజెస్సీ మార్కర్స్, ఒకవేళగిన మాలిగ్నెంట్ అయితే దాంతో మనకు ఐజెస్సీ మార్కర్స్ కానీ అంటే ఇఆర్పిఆర్ స్టేటస్, హెర్టివ్ న్యూ స్టేటస్ ఇవన్నీ తెలుసుకొని ఒకవేళగిన వాటిలో కూడా ఏమైనా రెస్పాన్స్ ఉందా లేదా అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళగిన ఇందులో ఏమైనా మాలిగ్నెన్సీ లాగా ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రానికి దాన్ని ఖచ్చితంగా స్టేజింగ్ని బట్టి కీమోథెరపీనా లేదనుకుంటా అంటే నియోఅడ్జువెంట్ కీమోథెరపీనా లేదనుకుంటా అంటే ఎంఆర్ఎమ్ఆ అంటే మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ చేసుకోవడమా అంతవరకు వెళ్లాల్సి వస్తుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 20 to 30 or 40 ఇయర్స్ ఏజ్లో వచ్చే వాళ్ళే మ్యాక్సిమం కూడా బినైన్ లంప్సే ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న లంప్స్ అంటే ఫైబ్రోడెనోమా లంప్స్ కానీ. ఇవి తీయడానికి అంటే ఈ వీటిలో సర్జరీ చేయించుకోవాలనుకుంటే మాత్రానికి మూడు రీజన్స్, ఒకటి ఫాస్ట్ గ్రోయింగ్, ఒకటి రెండోది పెయిన్ఫుల్, మూడోది ఏమో ఒకవేళగిన కాస్మెటిక్ రీజన్స్లో. కొంతమందిలో ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ ఉన్నా కానీ ఫైబ్రోడినోమాస్ ఉన్నా కానీ సైక్లికల్ మాస్టాలజీ అనేది ఉంటుంది. సైక్లికల్ మాస్టాలజీ అంటే ఎప్పుడైతే వాళ్ళకి మెన్సెస్ అనేది ఆడవారికి మెన్సెస్ వస్తుందో దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు ఫైబ్రోడినోమాస్లో అంటే బ్రెస్ట్ లంప్స్లో కానీ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్లో కానీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కూడా కొంతమందిలో అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. వాటిలో మాత్రానికి సైక్లికల్ మాస్టాలజీ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ దీన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి మెయిన్గా ఒకవేళకి ఇలాంటి వచ్చినప్పుడు భయపడకుండా ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయించుకొని, ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయించుకొని, అవసరమైతే బయాప్సీ కూడా చేయించుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకునేది ఉంటుంది. అన్ని ఫైబ్రోడినోమాస్ కూడా తీయాల్సిన అవసరం లేదండి. ఒకటి కాస్మెటిక్ రీజన్స్లో ఏమన్నా పాల్పేట్ అయ్యి బయటకు పాల్పేట్ అవుతున్నప్పుడు ఉంది, కాస్మెటిక్ రీజన్స్లో ఉన్నా కూడా తీయించేసుకోవచ్చు. కొన్ని కొన్ని 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్స్ ఉండేవి పెండులస్ బ్రెస్ట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం అవి దొరకవు, వాటి గురించి వెతకాల్సిన పని కూడా లేదు. ఇవి తగ్గించుకోవాలనుకుంటా అంటే ఒకటి ప్రాపర్గా డైట్ తీసుకోవడము, అంటే ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టెరాన్ కంటెంట్ అంటే ఈ బ్యాలెన్స్డ్గా ఉన్న వాటిలో ఖచ్చితంగా డైట్ తీసుకోవడము,
రెండోది సపోర్ట్ వాడుకోవడము, అంటే బ్రెస్ట్ సపోర్ట్ వాడుకోవడము. మూడోది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మ్యాక్సిమం వాటంతో అవే, కొన్ని అంటే కొన్ని సంవత్సరాలు ఉన్నా సరే, 5-6 ఇయర్స్ ఉన్నా సరే, మ్యాక్సిమం చాలా మందిలో వాటంతో అవే ఇవి తగ్గిపోతూ ఉంటాయి. బట్ ఎప్పుడైనా సరే అవి పెరుగుతూనే ఉన్నా లేదనుకునేట మళ్ళీ మళ్ళీ వస్తున్నా సరే మాత్రానికి ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేయించుకునేది ఇస్ ద బెస్ట్ ఆప్షన్.